చూస్తుంటారు మీడియాలో కనబడి ఉంటది జెండా కర్ర ఇంత లావకర్ర పట్టుకొని వెళ్తారని గొడవ జరుగుతుందంటే ఆ కర్ర పెట్టి సీఐని కొట్టాడు వాడు ఏం చేసి పెడతారు సీఐ తలకాయ పగలు కొట్టి అపస్మారక స్థితిలో ఉండి తొమ్మిది కుట్లు పడి హాస్పిటల్లో ఉంటే తలకాయ పగిలి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు అతను ఇంకా స్టిల్ ఏం చేసి పెడతారు 307 బెడ్ కి ఏం పెడతారు 300 వర్ కట్టి 50 రూపాయలు ఫైన్ వేసి కొరత కొట్టే ఎస్ఐని సీఐని అని చెప్పి పంపించేస్తారా ఎవరికైనా తెలుగుదేశం పార్టీ ఎవరికైనా దెబ్బలు తెలియా వైసీపీ దాళ్ళని చెబుతాడు ఈ పనికి మన చంద్రబాబు 420 గాడు పార్టీ ఆఫీస్ తగలబెట్టారా పార్టీ ఆఫీస్ లో నలుగురు ఐదుగురు వెళ్ళారు లోపలికి రెండు మూడు కుర్చీలు ఇతర కొట్టారు రెండు గ్లాసులు పగలు కొట్టారు పోలీసు వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళందరినీ పంపించేశారు మనం వీడియోలు కూడా చూసాం ఆ బయట ఉన్నటువంటి కార్ ఒకటో కార్ ఎవడో తగలబెట్టాడు దాని మీద పెద్ద అరాచకం జరిగిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేశాడు ఇటాచ్ చేశాడు దీన్ని తీసుకో జగన్మోహన్ రెడ్డి గారికి అండగడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఈ రామోజీరావు ఈ రాధాకృష్ణ ఈ బీఆర్ నాయుడు ఈ పనికి మాలినటువంటి పట్టాభి గారిని ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగినటువంటి పట్టాభి గారిని అక్కడ పంపించి ఈ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నా మీదకి వంశీ మీదకి తోచేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి ఈ రామోజీరావుకి రాధాకృష్ణకి అందరికీ కూడా బుద్ధి చెబుతారు నేను ఒకటే అడగదలుచుకున్నా బీసీ నాయకుల మీద దాడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల మీద దాడి అని చెప్పి ఈ 420 గాడు ఆ చిత్తూరు జిల్లాలో తిరిగే 210 గాడు ఈ రాధాకృష్ణ రామోజీరావు బీఆర్ నాయుడు బీసీల మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు నేను ఒకటే అడగదలుచుకున్నా ఆ రోజు గొడవ జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా పట్టాభి గారితో పాటు ముగ్గురు నలుగురు చేరికెళ్ళారు కదా ఒకళ్ళు ఇద్దరు ఎస్సీలు వెళ్ళారు కదా మిగిలిన కులాల వాళ్ళు కూడా వెళ్ళారు కదా అందరితో పాటు 11 మందిలో చంద్రబాబు నాయుడు ఎవడింటికి వెళ్ళాడండి చంద్రబాబు నాయుడు హఠాత్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దిగి ఎవడింటికి వెళ్ళాడు పట్టాభి ఇంటికి వెళ్ళాడు పట్టాభి బీసీ నాయకుడా మరి ఉయ్యూరు నుంచి గురిమూర్తిగాడు వెళ్ళాడు ఎప్పటి నుంచో నేను నాకన్నా చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడు అతనే వెళ్ళాడు కదా గన్నవరం అతను కూడా జైలుకి వెళ్ళాడు కదా అతను కూడా అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన జాయిన్ అయితే గురుమూర్తి అనేవాడు ఇంటి వాళ్ళ పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాడు మరి ఆ గురుమూర్తి ఇంటికి ఎందుకు వెళ్ళా నువ్వు ఉయ్యూరే కదా ఎందుకెళ్ళా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పట్టాభికే భార్య పిల్లలు ఉన్నారా గురుమూర్తికి ఇతర నాయకులకి చిన్నకి వీళ్ళకి ఎవరికి భార్య పిల్లలు లేరా వాళ్ళెవరు ఏడవలేదా వాళ్ళ భర్తల గురించి పిల్లల తండ్రుల గురించి వాళ్ళందరూ ఆనందంలో మా ఆయన అరెస్ట్ చేయడని చెప్పి వాళ్ళందరూ ఆనందం తబ్బిబుప్పైపోయారా ఏ నీ ఈటీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా నీ ఈనాడు పేపర్ బొమ్మలు నీ ఈనాడు పేపర్లు వాళ్ళ బొమ్మలు ఎందుకు వెళ్ళా నీ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా వాళ్ళ ఇంటికి నీ టీవీ ఎందుకు వెళ్ళా బీఆర్ నాయుడు టీవీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళా ఈ గద్దె రామోనో లేకపోతే దేవినేని ఉమానో లేకపోతే ఈ మాగంటి బాబు ఈ చంద్రనేని ప్రభాకరో ఈ కమ్మ సంఘం అంతా మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళి వాళ్ళ పిల్లల పిల్లల్ని పలకరించలా ఏ పట్టాభి భార్య భార్య పట్టాభి కూతురే కూతురా పట్టాభి ఇల్లే ఇల్లా పొద్దు నుంచి సాయంత్రం దాకా పట్టాభి 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 అని చెప్పి వాడి ఇంట్లో కెమెరాలు పెట్టుకుని వాళ్ళు ఆవిడ్ని ఆడిని ఇదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా దీన్నే చూపించడానికి ప్రయత్నించారు ఏ గురుమూర్తి ఇంటికో చిన్న ఇంటికి ఎందుకు వెళ్ళా మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళా వాళ్ళ బీసీలకి 11 మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు అడుగుతున్నా నేను మీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే అన్ని దొంగ మాటలు 420 మాటలు ఆ పంది పట్టాభి గారిని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి కుక్కలాగా మరొకటి అన్ని అబద్ధాలు మళ్ళీ వెళ్ళని కూడా చెప్పమన్నారంట మమ్మల్ని కొట్టారు తిట్టారు మమ్మల్ని పోలీసులు చంపేశారు మమ్మల్ని అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారని 11 మందికి చెప్పమని చెప్పారంట ఈ 420 నాగొడుకులు వాళ్ళు ఎవరో చెప్పలా వాళ్ళు ఎవరో చెప్పలా మేము జరిగినంతవరకే చెబుతామని చెప్పి
ఈ పనికి మాల పొట్ట పట్టాబి గాడు పంది పట్టాబి గాడు ఇడు ఏ స్క్రిప్ట్ రాజేత చదివేయటం అలవాటు. కోర్టుకి వెళ్ళి నన్ను అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అడ్డ కొట్టారు ఇట్ట కొట్టారు అక్కడ తిప్పి కొట్టారు ఇక్కడ తిప్పి కొట్టారని ఇడు పనికి మాల మాటలు చెప్పాడు. చెప్పగానే ఆ బుద్ధులైనటువంటి రామాజీరావు ఇప్పుడు పాత ఫోటోలన్నీ తీసుకొచ్చి పెట్టేసి చేసేసాడు. ఇదే ఇష్యూ నా ఇదే. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి, తెలుగుదేశం పార్టీ రామోజీరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, పట్టాభి కావచ్చు, ఇదంతా కూడా ఒకటే గ్యాంగ్. వీళ్ళకి రాజ్య అధికారం కావాలి, చంద్రబాబుని ఎక్కిస్తే వీళ్ళందరికీ బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగనివ్వడు, వీళ్ళని పట్టించుకోడు. ఎందుకంటే ఇంటర్నారాయణ పట్టించుకోడు, ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోడు, అక్కడ కేసీఆర్ పట్టించుకోడు. వీళ్ళు ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల ద్వారా ఎన్నికయ్యారు, దేవుణ్ణి నమ్ముతారు. ఈ 420 గారి చంద్రబాబు నాయుడు వీడు అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వీడికి ప్రజల్లో బలం లేదు. ఎవడో పవన్ కళ్యాణ్ మోడీనో రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఎవడో ఒక నా కుర్చీలో కూర్చోబెట్టకపోతారా అని చెప్పి వీడు హక్కుపక్షిలాగా చూస్తూ ఉంటాడు. ఈ హక్కుపక్షి గాడు ముఖ్యమంత్రి అవ్వాలి. అవ్వాలంటే ఇటువంటి పోరం పోగు నా కొడుకులు ఈ 10 మంది చేస్తారని ఆడి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. వీళ్ళు దొంగలు 420లు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చేస్తున్నారని చెప్పి 50 ఏళ్ళ నుంచి చూసి చూసి రామోజీరావుని రాధాకృష్ణని బిఆర్ నాయుడిని పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా జనం నిజాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ పనికి మాలిన 420 వాళ్ళు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు. ఇటువంటి కుట్రల్లో కుతంత్రాలు పనిచేయు రామోజీరావు. రామోజీరావు నువ్వు రేపైనా నీ పేపర్లో ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ పేపర్లని నీ డిస్ట్ బొమ్మలో తగలబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి నీ నిజస్వరూపాన్ని బట్టలు ఓడదీసి నిన్ను రోడ్డు మీద నిలబెట్టి చూపిస్తావని చెప్పి నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. ఇప్పుడు నిన్న మొన్న నిన్న అనుకుంటే సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి చెప్పారని చెప్తున్నారు. మొన్న లోకేష్ 20 రోజుల నాడు వివేకానంద రెడ్డి హత్యలో 40 కోట్లు డీల్ జరిగిందని అడప్పుడే చెప్పాడు. అది నిన్న సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లు ఇచ్చినట్టున్నారు. మరి 20 రోజుల నాడు లోకేష్ గట్ట తెలిసింది? ఇంత మీడియాకి మీకు ఎవరికి తెలవలేదు, మాకెవరికి తెలవలేదు. లోకేష్ గట్ట తెలిసింది 40 కోట్లు డీల్ జరిగిందని ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి గతంలో సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ కలిసి 12 కేసులు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు. దాంట్లో 74 మంది ఉన్నారు, అనేక సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్ళలో దాదాపు ఒక 30 మంది డిశ్చార్జ్ పిటిషన్లు తీసుకున్నారు. ఈ కేసులో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారని చెప్పి 30 మందికి సంబంధం లేదని చెప్పి హైకోర్టు సిబిఐ కోర్టు వాళ్ళని సిబిఐ పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి పేరును తొలగించింది. ఈరోజు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా గ్రిప్లో పెట్టుకోవాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని మా జుట్టు పిలక మా చేతిలో పెట్టుకోవాలని ఎవరన్నా పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించో. సిబిఐయో లేకపోతే కూడా చంద్రబాబు నాయుడు రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు ఎప్పుడో 20 రోజుల నాడు 15 రోజుల నాడు 10 రోజుల నాడు సంవత్సరం నాడు చెప్పిన స్క్రిప్ట్ అంతా కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవరిని ఎవడో కూడా అన్యాయంగా ఇరికిస్తే ఎవడో కూడా ఏమి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో కీలు బొమ్మలాగా ఉంటాడని కనుక మీరు భావిస్తే అది మీకు శృంగభంగం కాక తప్పదు. చంద్రబాబు లాగా నులక మంచం మరత మంచం కాదు. మీరేదో చేతిలో పెట్టుకుని ఆడించాలనుకుంటే ఇక్కడ ఆడతాకి ఎవడో కీలు బొమ్మలు లేరు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పలేదు కదా 40 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని నేనే చెప్పింది లోకేష్.
ఇప్పుడు నేను ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళ మీద ఎందుకు చేయలేదమ్మా? వాళ్ళ బంధువులేండి వాళ్ళకి. కాదు చంద్రబాబుని ఏబి వెంకటేశ్వరని అక్కడ ఉన్న ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని కూడా విచారణ జరపాలని సిబిఐకి నేనే కదా చెప్పింది. మరి అది ఎందుకు చేయట్లే? అది చేయరా? ఇప్పుడు సిబిఐ అనేది ఒక పనికిరైనటువంటి వ్యవస్థ. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ. మోడీ గారు ఏది చెప్తే అది చేస్తాడు. కాబట్టి సిబిఐని బ్యాన్ చేస్తున్నా అని చెప్పి రాష్ట్రంలో బ్యాన్ చేసిన వ్యక్తి ఎవడు? నేనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు సిబిఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది? ఎవడు? చంద్రబాబు నాయుడు. జీవో ఇచ్చాడు. ఏం చెప్పాడు ఆ రోజు బ్యాన్ చేస్తూ? నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మ. నరేంద్ర మోడీ ఎవరు పేరు పెట్టమంటే వాళ్ళ పేరు పెడతారు, ఎవరు పేరు తీయమంటే వాళ్ళ పేరు తీస్తారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. మళ్ళీ ప్రొచేద సిబిఐ తొప్పి సిబిఐ అని చెబుతాడు. అంటే వాళ్ళకి కావాలంటే సిబిఐ, వాళ్ళకి అవసరం లేదంటే సిబిఐ. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్లు ఇచ్చి వచ్చాం. సిబిఐలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలో నడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు జరిగేది ఈయనకు ముందే పేపర్లో టీవీలో 20 రోజుల ముందు చెబుతున్నారు. వీళ్ళు ఆ రోజు కూడా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కేసు మీద పెట్టి రాసినప్పుడు కూడా ఛార్జ్ షీట్ ముందు ఏ పేపర్లో వచ్చేది? ఈనాడు జ్యోతిలో వచ్చేది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఇచ్చేవారు. అది కూడా మేమే చెప్పి రంచుకున్నాము. కాబట్టి ఇటువంటి సిబిఐలు, ఇటువంటి చంద్రబాబులు, ఇటువంటి ఈనాళ్ళు, ఇటువంటి ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మొన్న పార్టీ ప్రెసిడెంట్ గా ఉండే 2019 ఎలక్షన్ జరిగినాయి. బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనకి ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం ఎన్ని నోట్లు వచ్చినాయి ఆయనకి? 0.8%. ఈయన పనికిరాడనే ఆ బీజేపీ వాళ్ళు పీకి పక్కన పారేశారు. అధ్యక్షుడిని ఎందుకు పీకేశారు కన్నా లక్ష్మీనారాయణ గారిని? ఇది కాటా కేసు. వయసు అంతా కాంగ్రెస్ కు వాడాడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి కాటాకు వచ్చిన మన దగ్గరకు వచ్చాడు. ఈ కాటా గారిని పెట్టుకుని వెళ్తే మనం కూడా కాటాకి వెళ్తామని బీజేపీ వాళ్ళు తీసి పక్కన పారేశారు. ఈ కాటా కేసు వెళ్ళి ఇంకో కాటా కేసుతో కలిసింది. ఈ రెండు వృద్ధ సింహాలు కలిసి ఏం చేస్తాయి? ఆ పొప్పుగాడి అన్నా యువసింహం ఏదన్నా జింక ఉన్నది నన్ను తెస్తే ఆ కుళ్ళిపోయిన మాసం ఆఖరులు వీళ్ళిద్దరు తింటారు. ఆడు చేయలేదనికి వీళ్ళు పస్తులే కదా. వయసు అంతా కాంగ్రెస్ లో అవజేసాడు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినాక ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి? కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వీళ్ళందరూ ఎక్కడన్నా జీర్ణ ఒకటే జారపోయిన ఒకటే. ఇదంతా కాటాకు వచ్చిన కేసు. కాటా వేస్తే దానికి కేజీ 13 రూపాయలకు కూడా కొనరు వీళ్ళని. నారా లోకేష్ అలా చెప్పలా. నారా లోకేష్ చంద్రబాబు చిటికేస్తే నేను మొత్తం టప్పిట్లు కొట్టేస్తానని చెబుతున్నాడు. ఈ చిటికీలు టప్పిట్లు కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. చంద్రబాబు చిటికీ వేసినా ఈ టప్ ఆ టప్పిట్లు కొట్టినా వీళ్ళిద్దరు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే అని చెప్పి రాష్ట్రపతికి తెలుసు. ఎవడు పర్మిషన్ ఇస్తాడు? చంద్రబాబు నాయుడు చిటికీ వేస్తే లోకేష్ ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తెలదా? కాదు, చంద్రబాబు నాయుడు చిటికీ వేస్తే లోకేష్ ఏం చేస్తాడు తెలదా? లోకేష్ పనికిరాని వెదవని తెలిసే కదా. ఆడికి 76 ఏళ్ళు చచ్చి కూడా ఇంకా పాపం రోడ్లు అమ్మడి తిరిగి ఆ కొడుకుని ఏదో ఒకటి చేయాలి, ఆ కొడుకు ముఖ్యమంత్రిని చేద్దామంటే ఎమ్మెల్యేకి ఓడిపోయి పనికి మన వెదవ నాకు పుట్టాడని చెప్పి ఆడు ఏడ్చుకుంటా తిరుగుతుంటే మళ్ళీ ఆడు ఇటు చిట్టుకి వేస్తే నేను ఇటు చేయట్లేదు. ఆ చిట్టుకులు ఇవన్నీ మంగళవారం వల్ల బుధవారం వచ్చినా చెబుతూ ఉంటారు కదా. ఈ మంగళవారం కబుర్లు చెబుతూ ఉంటారు. ఆడి చిట్టుకేసేది ఈడు పీకేది ఏముండదు ఆఖరికి. రాష్ట్రంలో పరిస్థితులు చూసి జగన్ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆవేదన పొందాడు? ఆయన ఉండేది హైదరాబాద్లో. రాష్ట్రం గురించి ఆయనకి ఏం బాధ ఉంటుంది? కొడుకును చూసి ఆవేదనతో రగిలిపోతున్నాడు. నాకు ఇటువంటి పనికి మాలిన సన్నాసి పుట్టాడు. మా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి ఏమో పులి లాంటి బిడ్డ పుట్టాడు. ఆయన చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మేము ఇంతమంది ఎదురు నిలబడినా కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మమ్మల్ని అందరినీ మట్టి కరిపించాడు. అటువంటి కొడుకు నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి పుడితే నేను బతికొండగానే ఈడేంటి రిటైర్ అయిపోయాడు నక్క. నేను బతికొండగానే ఆయన ఎమ్మెల్యేని చేయలేకపోయాను. నేను చచ్చిపోతే ఈడేమవుతాడు? దేనికి పనికి వస్తాడు?
వీడికొకటి చెప్పమని పంపిస్తే ఒకటి చెబుతాడు, వీడు మళ్ళీ వెళ్ళి నన్ను కూడా చిటికిలేయమన్నాడు, ఆడేసింది కాకని చెప్పి ఆడి బొక్క పెట్టి ఏడుస్తా, ఆడికి దరిద్రం బట్టి ఆడేడుతాను. రాష్ట్రం గురించి ఏంది, ముందు నాకన్ని బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు రాష్ట్రం గురించి ఆడవచ్చు, నాకే దరిద్రం బట్టి నేను ఏడుస్తాంటే నేను ఇంకా రాష్ట్రం గురించి దేశం గురించి ఏడ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తేన్ దుట్టు పట్టినట్టు లోకేష్ అనే దరిద్రుడు పట్టాడు. ఈ దరిద్రాన్ని ఏమి చేయలేక ఆడేడిపోయాడు. ఆడేడుతంటే ఎక్కెక్కి ఏడుతాడు. చంద్రబాబు నాయుడు ఆ మధ్య అసెంబ్లీలో ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? రాష్ట్రం కోసం ఏడ్చాడా? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎక్కెక్కి ఏడ్చాడు. దేనికి? అసెంబ్లీ కాదు, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎక్కెక్కి ఏడ్చాడు. మా అందరం చూసాం. దేనికోసం ఏడ్చాడు? రాష్ట్రం కోసం ఏడ్చాడా? రాష్ట్రం కోసం ఏడ్చాడా? ఆయన ఎప్పుడు ఆయన భార్య కోసం ఆయన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటాడు. భార్య కోసమేమో బయటికి ఏడ్చాడు, కొడుకు కోసమేమో గొడవలు నోట్లో కుక్కునే ఎక్కెక్కి లోపల ఏడుతున్నాడు. దాన్ని రాష్ట్రం కోసం దేశం కోసం అని చెబుతాడు. ఇవన్నీ ఎవడో కూడా నమ్మడు.